భారత కమ్యూనిస్ట్ పార్టీ వైనాడు జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం 10:30 ముంపు ప్రాంతాలను సందర్శన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ హాజరై వైనాడులో ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ముంపు ప్రాంతాల్లో దాదాపు 416 మంది ప్రాణ నష్ట, అందులో 47 మంది సిపిఐ నాయకులను కోల్పోవడం జరిగింది. వారికి ముందుగా తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ వైనాడు సందర్శన అనంతరం తనకు చాలా బాధాకరంగా ఉందని తెలిపారు. నిన్నటి రోజున ప్రధానమంత్రి వైనాడు జిల్లాను సందర్శించడం జరిగింది. ముంపు ప్రాంతాల్లో సందర్శించడం మేము అభినందిస్తున్నాం, స్వాగతిస్తున్నాం, కానీ వారికి కావలసినటువంటి తెలుసుకొని ఉంటే బాగుండేది. అదేవిధంగా L3 నిబంధనలను అమలు చేసి దానితోపాటు వైనాడ్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ మాట్లాడుతూ ముంపు ప్రాంతాల్లో గురైనటువంటి వారిని దాదాపు 13 శిబిరాలుగా ఏర్పాటు చేసి అందులో వారిని ఉంచుతూ వారికి కావలసినటువంటివి అందిస్తున్నారు. వారిని కలిసి వారి యొక్క బాగోగులు తెలుసుకుంటూ వారికి ఏం కావాలి అని అడిగి తెలుసుకోవడం జరిగింది. వారు అడిగినటువంటివి భోజనం చేసుకోవడానికి స్టవ్, కుక్కర్, మిక్సీ, వస్త్రాలను ఐరన్ చేసుకోవడానికి ఐరన్ బాక్స్ ఇలా కొన్ని చెప్పడం జరిగింది. వాటిని వెంటనే సిపిఐ పార్టీ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ ఆర్డర్ పెట్టి తెప్పించడం జరిగింది. వారికి త్వరలోనే వీటితో పాటు ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రం నుంచి నిత్యావసర సరుకులు, బట్టలు అన్ని కూడా వైనాడుకి చేరుకోవడం జరిగింది. వీటిని అన్నింటినీ కలిపి అందరికీ భారత కమ్యూనిస్టు పార్టీ వైనాడు సిపిఐ నాయకత్వం చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఎం సాయి కుమార్, నాయకులు సాదిక్ అయ్యప్ప, ఏఐటీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పీకే మూర్తి, సిపిఐ వైనాడు జిల్లా కార్యదర్శి, ఐఏఎల్ రాష్ట్ర సభ్యులు ఈజే బాబు, ఏబి చరియన్ తదితరులు పాల్గొన్నారు. You please give a send a matter to our lady to take a print. You handle in a hard copy. No, it is a voice copy. Illala adalla charging ticket ee airport padu Kerala rastham Wayanad lo jarigina vipatkara paristhiti parishadinchadanna prathi alasayaina pradhan mantri Narendra Modi nunchi parishadinchadanna aatho paatu Kerala mukhyamantri unnaru. వాళ్ళు డిపాసేషన్ ప్రాంతం నుంచి తిరిగొచ్చారు. అయితే మెయిన్ డిమాండ్ కేవలం తిరిగొచ్చిపోవడం కాదు, వాళ్ళకు జాతీయ విపత్తుగా గుర్తించి L3 ప్రకారం దీన్ని యుద్ధ ప్రాతిపదిక అమలు చేయాల్సిన అవసరం ఉంది. అట్లా లేకుండా మేము పరిశీలిస్తామని అంటే పరిశీలించినప్పుడు ఎంత ఏమో అయిపోతాం. మేము ఇంకా శిబిరాలు చూసి వచ్చాం, నిన్న పోయి ఆ కొండ ప్రాంతాలు చూసి వచ్చాం. ఉదయ తారకం ఉంది. కేరళ రాష్ట్రం చాలా గాడ్ గిఫ్టెడ్ కంట్రీ అంటే నేషనల్ గిఫ్టెడ్ కంట్రీ అని మేము అంటాం. అంటే నుంచి అందిస్తున్నారని మాట ఒకరు దానివల్ల బాగా చేయడం ఇంపాసిబుల్. అయితే వాళ్ళు కాంట్రాక్ట్ స్టీల్ కట్టిస్తున్నారు. దీన్ని పరిస్థితి మేము బాధాకరమయ్యాలి. నేషనల్ కెలామిటీ కాబట్టి ప్రధానమంత్రి పోయినాక ఒక పగిబందిగా అది ప్రజానీకాన్ని కాపాడాలి. కేరళ రాష్ట్రాన్ని రాజకీయ విపక్షతో చూడకుండా రాజకీయ పరంగా అత్యంతంగా ఇప్పటికే సిపిఐ తప్పన అన్ని ప్రధానం బట్టలు, బియ్యం, తర్వాత స్థిర సంబంధించిన అలాగే ప్రతి ఇంటికి 500 ఇళ్ళు ఎత్తిసంతా ప్రతి ఇంటికి కూడా ప్రెషర్ కుక్కర్స్, మిక్సీలు, తన వంట పాత్రలు ఇవన్నీ కూడా వాళ్ళకి పెద్దపడుతున్నాం. దీనికి జిల్లా పట్టు సహకరించి ఈ జిల్లా పట్టు సహకరించగా ఉన్నటువంటి బాబు మెట్రోమెంట్ కంట్రోల్ కమిషన్ చేస్తున్నాం. దీన్ని కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికగా సహాయం చేసి కోరుతుంది.